74 సంవత్సరాల క్రితం ఆ రోజు తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారింది. ఎందుకంటే మన ఇండియాకు స్వాతంత్రం వచ్చినా తెలంగాణకు స్వాతంత్రం ఉండాలి. అప్పటి వరకు నిజాం పాలపుర్తికి వస్తానని చెప్పారు. ఆయన పాలపుర్తికి వచ్చే పరిస్థితి కూడా లేకుండే ఆయన అంబులెన్స్లు తీసుకొద్దాం అనుకుంటే అంబులెన్స్లు తీసుకొచ్చే పరిస్థితి కూడా లేకుండా నోట మాట కూడా బంద్ అయింది. అంటే అసంటి ఆ రోజు 2 ఏళ్ళు ఆయన జైలు పోయింది సుక్కరామయ్య గారు. అంటే ఇసుంటి వాళ్ళందరూ కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. లాభం లేదనే పరిస్థితికి వచ్చినప్పుడే కేంద్రం దిగొచ్చి మనకు తెలంగాణ ఇచ్చింది. ఆయన 14 సంవత్సరాల పోరాటం వల్ల తెలంగాణ సాధించుకున్నాం. ఇలా తెలంగాణ కళలు మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలన్నది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఒక మంచి ప్రోగ్రాం పెట్టాడు. హైదరాబాద్లో కుమరం భీమ్ కానీ ఆదివాసి భవన్ కానీ సంత సేవాలయాలు కానీ బంజర్ భవన్ ప్రారంభించడం కూడా మనం అందరం కూడా పాల్గొనాలి. ఎందుకంటే మన దగ్గర కూడా ఎస్టీ నాయకులు చాలామంది పోరాటం చేశారు. ధర్మానాయక్ కానీ నీరవ్ నర్సయ్య కానీ శిరస్సు శ్రీయర్ గారు కానీ జనగం వాళ్ళు వీళ్ళందరూ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఎందుకంటున్నా అంటే ఆనాటి అమరవీరులు జనగం జిల్లా చాలా ఫేమస్. తెలంగాణ రాష్ట్రంలో పట్టినే జనగం జిల్లా ఒక ఉన్నతమైన భావాల గల జిల్లా ఇది. సరే మనం కడివెండి కానీ సీతారాంపురం కానీ ఇట్లా చాలా ఉన్నాయి ఉదాహరణకు. ఆ రోజు సరే కమ్యూనిస్టులు కూడా దీన్ని బాగా ఆ రోజు నిజాం వ్యతిరేకంగా కానీ పేద ప్రజల కోసం పోరాటం చేసిన వాళ్ళు చాలామంది కమ్యూనిస్ట్ నాయకులు కూడా ఉన్నారు. నేను ఒకటే వాళ్ళ త్యాగాలను మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో ఒకట జనగం జిల్లా ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. గతంలో జనగం జిల్లా అంతా కూడా కరువు ప్రాంతం. ఆ రోజు 77,262 ఎకరాలకే పారేది.